ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లు సృష్టించిన ఏ అధికారిని వదిలిపెట్టం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందజేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు వెల్లడి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రావణ పాలన పోయి టీడీపీ రామరాజ్య పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీడియా సమావేశంలో నగర మాజీ మేయర్ కటారి హేమలత. వార్తల్లోని వివరాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సొంత గ్రామమైన నారావారిపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మకు నారా నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రగిరిలో పార్టీ నేత పులివర్తి నానిని పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లపై పోరాటంలో భాగంగా చేపట్టిన నిరసనలో అస్వస్థతకు గురైన పులివర్తి నాని ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఓటర్ జాబితాలో అక్రమాలపై మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెకు వచ్చిన చంద్రబాబును ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నేతలు పలు గ్రామాల ప్రజలు కలిశారు. ఫైన్ ఆపై మేము ఏదైతే ఇచ్చామో
ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి. నేను ఈ విషయం అడిగాను, ఇది మా డ్యూటీ కాదు. ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనే వాళ్ళు ఆండ్రీగా పనిచేస్తారు, ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఓటర్స్ ఎన్యూమరేట్ చేసే వాళ్ళు, వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రయోజనం కూడా ఉంది. మామూలు కూడా కాదు, ప్రాసిక్యూషన్, జైలుకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లందరూ, మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేసుకున్నారని చెప్పాం. దీనికి కారణం కూడా టీచర్స్ని, సీనియర్ అధికారుల్ని, అనుభవం ఉండేవాళ్ళని వేయకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకలు కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత, లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలకి, ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాడి ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే నాని చేసే పోరాటం ధర్మ పోరాటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది. ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ, నేను 45 ఏళ్ళు ఈ జిల్లాలో ఉన్నాను, రాజకీయాలు చేశాను, 45 ఏళ్ళు ఎప్పుడో చూడని విధంగా మనీ పవర్, భూ కబ్జాలు, దోచుకోవడాలు, ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మొబ్బు పెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం, అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ట. ఇవన్నీ జరగవు, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపించడం 100 శాతం జరుగుతుంది. కానీ ఒకటే హెచ్చరిస్తున్నా, మీ ఎట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టాం. అధికారులు కూడా హెచ్చరిస్తున్నా, చట్ట ప్రకారం మీరు చేయండి. మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఈ రోజుటి నుంచి కూడా చెప్తున్నా, ఎన్నికల కమిషన్స్కి ఇవ్వాల్సిన ఇస్తాం. మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్కి, డిఓపిటీకి అందరికీ లెటర్స్ రాస్తా. ఫైనల్గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని శిక్షించేవారు వదిలిపెట్టాం. హెచ్చరిక చేస్తున్నా, జాగ్రత్త ఉన్న కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తాం. ఇలాంటివి ఒక 8-9 కాన్స్టిట్యూషన్స్ బ్లంట్గా మరీ టూ మచ్గా చేశారు. అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మేము ఎన్ని విధాలుగా ఒక రాజకీయ పార్టీ ఎన్ని విధాల నా లైఫ్లో ఇది 10వ ఎన్నిక, బీ క్లియర్. ఇన్ని ఎన్నికల్లో ఎప్పుడు నేను చూడలేదు అంత అవకతవకలు చేస్తున్నాను. అవి కూడా చెప్పాం, మార్చినట్టే మార్చి ఒక 2 నెలల ఇవ్వకుండా మళ్ళా తీసుకొస్తున్నారు. అవి కూడా చెప్పాం, అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా, అవన్నీ కంట్రోల్ చేస్తాం. ఒకసారి కాదు, అనునిత్యం ఆ పని చేస్తాం. మీరు చెప్పినది కరెక్ట్, లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో ఎట్లయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళే పనిచేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా Form 6, 7, 8 ఏ దోషాలు కొట్టేస్తున్నారు, అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. గూగుల్ కంప్లైంట్ చేసింది. అవన్నీ కూడా మొత్తం ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండదని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు ఇన్వాల్వ్ కావద్దండి, ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు, మిమ్మల్ని పట్టిస్తాం, దానిపైన పనిష్ చేపిస్తాం. సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు,
మేము ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్. నేను ఒకటే చెప్పాను, తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఏమీ రాలేదు. అక్కడ ఎందుకు రాలేదు? అక్కడ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఇక్కడికి వచ్చే ముందు ప్రభుత్వమే దోషి. అధికార యంత్రాంగాన్ని మొత్తం నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ జరుగుతున్న చెప్పాం. వాళ్ళు కూడా కన్విన్స్ దాన్ని కూడా ఒకసారి కోర్టు చెప్పారు. ఏమనాలి వాళ్ళకి ఏంటంటే, ఎందుకు దానికి టెక్నికల్గా ఏమైనా ప్రైవసీ కింద ఏమైనా అడ్డం ఉందా? కోర్టు ఓకే చేశారు. అది ఐ విల్ టేక్ ఇట్. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ రోజు మేము పెట్టిన కేసులన్నీ మీరు వదిలేశారు. వదిలిపెట్టిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వస్తుందని ఆ కేసులు తీసేశారు. దానివల్ల వీళ్ళు లీనియంట్గా తీసుకొని మళ్ళా మేము ఇష్ట ప్రకారం చేస్తామని దుర్మార్గమైన ఆలోచనతో ముందు పోతారు చెప్పాం. రెండోది మేము అడిగాం, మీకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది. ఎవడైనా అధికారి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళా ఎఫ్ఐఆర్ పేరును డిలీట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా తను అరెస్ట్ చేసే అవకాశాలు మీకు ఉన్న, మీకు అధికారం ఉంది. యూ అరెస్ట్ దెమ్, అప్పుడు భయపడతారు. క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయాలి, అప్పుడే వీళ్ళు భయపడతారు. ఇది కావాలని మోటివేటెడ్గా కాన్స్పరెన్స్తో ఇన్వాల్వ్ అయింది. లాగిన్ ఎటు వస్తుందంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి లాగిన్ ఇవ్వగలిగారు. ఎంత ధైర్యం ఉండాలండి వీడికి? క్లియర్ కట్గా ఉంది, ఒక ఐడియా ఉంది కదా. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ అరెస్ట్ చేయండి, మొత్తం బయట వస్తాయి. లేదు, ఎవ్రీ నియోజకవర్గం వీఆర్ ఫోకసింగ్. మా పార్టీ పైన నుంచి బూత్ వరకు ఇదే పని చేస్తున్నాం, ఎక్కడ వదిలిపెట్టి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందించడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగర ప్రజలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాల కాలంలో పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. విద్యార్థులకు అమ్మ ఒడి కార్యక్రమంతో పాటు నాడు నేడు ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరగనున్న 2024 ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా చిత్తూరు జిల్లా, రాయలసీమ, ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇల్లాది అంతా కూడా చూసుకునేసి కుల మత భేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఉండి సంతోషంగా ఉండాలనే యొక్క కోరికతో ఈ భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ, ఇది సంవత్సరంలోనే అతిపెద్ద పండుగ. 4 రోజులు అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని కలియుగ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాలు మన ప్రియతమ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఆయన చేసిన సేవలు అన్నీ కూడా ఫలించాయి, ఇంకా బాగా ఎక్కువగా ఫలిస్తాయి, ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉంటారనేసి కూడా ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి రావణ పాలన పోయి రామరాజ్య స్థాపనకు శ్రీకారం చుడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ కటారి హేమలత మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలతో పాటు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా నిలిచాయని, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజలను నిట్ట నిలువున ముంచారని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరగనున్న 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన పోయి తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఏర్పరిచే ఈ ప్రభుత్వంలో మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రావణ పాలన పోయి ఒక ప్రశాంతమైన రామరాజ్యం కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. కాబట్టి అందరూ కూడా ఈ రాబోయే ఎలక్షన్లో అందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలియార్లకు ముందస్తు సంక్రాంతి శోభను తీసుకురావడం జరిగిందని మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేశారని గుర్తు చేశారు. మొదలియార్ల సంఘం ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి స్వాతంత్ర ఉద్యమం కోసం తృణపాయంగా ప్రాణాలర్పించిన మొదలియార్ సోదరులు చిన్న మరుదు పెద్ద మరుదు విగ్రహాలను చిత్తూరు నగరంలో స్థాపించేందుకు పోరాటం చేశామని, అయితే తమ పోరాటాన్ని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు విగ్రహాల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించారని, వారు చేసిన కృషిని ఎప్పటికీ మరువలేమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, 5 సంవత్సరాల కాలంలో యువతకు ఒక ఉద్యోగం కూడా కల్పించలేని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ చిత్తూరు యువత పార్లమెంటరీ అధ్యక్షులు కాజూరు రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతమవ్వడం తథ్యమని, ప్రజల కోసం అనునిత్యం కృషి చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని చురుకలంటించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జశ్వంత్ మాట్లాడుతూ, భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రచారం మాధ్యమాలలో తాను చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి పాలన అంతమవ్వాలని తన ప్రధాన ఉద్దేశమని, దానిని వ్యక్తపరిచే క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అంతం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. దీనిపై ఎలాంటి దుష్ప్రచారాలకు తావు లేదని, తన ఆంతర్యాన్ని ప్రజలు ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి, చిత్తూరు పార్లమెంటులోని యువత ప్రతి ఒక్కరికి, జన సైనికులకి ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పాలన నుంచి విముక్తి పొంది చంద్రన్న పాలన రావాలనేసి మేము కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కక్ష సాధింపుల నుంచి విముక్తి పొంది 2024 రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి ఈ మకర సంక్రాంతి రోజున తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి,
చిత్తూరు కుటుంబ సభ్యులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నిన్న నేను ఏబిఎన్లో జీవోలు కాలుస్తూ జగన్ గారిని అంతం చేయాలనే ఒక జగన్ గారిని అంతం చేయాలనేసి బై మిస్టేక్ చెప్పడం జరిగింది. అది పొరపాటునైంది. అది నేను జగన్ గారిని దుష్ట పరిపాలన అంతం చేయాలని నా అంతర్యం. అది కాకుండా నాకు ఎటువంటి ఉద్దేశాలు అయితే దాంట్లో లేదు. ఇది బై మిస్టేక్ చెప్పడం కూడా జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా ఇలా అర్థం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఏడాదికి ఒకసారి వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతిని ప్రజలు ఆనందలోకిల్ల నడుమ జరుపుకోవాలని నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన నవరత్నాల పథకాల వాగ్దానాలను తూచా తప్పకుండా ప్రజలకు అందజేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం హర్షణీయమని, ఈ నేపథ్యంలోనే జరగనున్న 2024 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంతో పాటు చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయానందరెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు పట్టణ ప్రజలకు, నా తోటి కార్పొరేటర్లకు, మున్సిపల్ ఎంప్లాయీలకు, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, పంప్ ఆపరేటర్లకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబాలందరూ సుఖ సంతోషాలతో, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. రాబోయేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మన జగనన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మళ్ళీ జగన్ గారు చిత్తూరులో ఎంసీ విజయనాయుడు గారు ఎమ్మెల్యే అవడానికి, స్టేట్లో జగన్ గారు సీఎం కావడానికి మీ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ రాజేష్ కుమార్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.